నూతనంగా ఎన్నికైన సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్ పై అపోహలు తొలగించేందుకు ప్రజా ప్రతినిధుల ద్వారా తగిన చైతన్య ప్రచారం నిర్వహిస్తామని విశాఖ జిల్లా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అధికారిని నాగలక్ష్మి ఈ ప్రాజెక్ట్ అధికారిని నాగమణి తెలియజేశారు. పెందుర్తిలో ఉన్న వెలుగు కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు కోవిడ్ వ్యాక్సిన్ పై ఒకరోజు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని నాగలక్ష్మి ప్రారంభించారు. సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకుంటే చనిపోతామన్న భయంతో గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో అపోహ ఉందని అన్నారు. నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు ఈ అపోహలు తొలగించేందుకు ఈ రోజంతా శిక్షణ ఇస్తున్నామని అన్నారు. ఇక్కడ ఒక వెన్యూ, రాంపురంలో ఒక వెన్యూ, చిత్తరాటలో ఒక వెన్యూ, మూడు ప్లేసులు కూడా జరుగుతుంది. ఎంపీడీఓ గారు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం అనేది చేశారు. మధ్యాహ్నం వీళ్ళకి భోజనం ఏర్పాట్లు కూడా చేయమన్నారు. పై నుంచి కమిషనర్ గారు ఆదేశాల ప్రకారం వీళ్ళందరూ కూడా ఈ విని అర్థం చేసుకుని తిరిగి వాళ్ళ గ్రామాల్లో ఎవరైతే ప్రజలు వ్యాక్సినేషన్ ముందుకు రాకుండా భయపడుతున్నారో వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి వ్యాక్సినేషన్ సక్రమంగా అమలు జరిగేలా చూసి వాళ్ళ గ్రామాన్ని ఈ కరోనా బాధ నుంచి రక్షించుకుంటారని ప్రభుత్వం ఎక్కువ ఉద్దేశం తీసుకున్నాం. ఇక్కడ ఒక వెన్యూ, రాంపురంలో ఒక వెన్యూ, చిత్తరాటలో ఒక వెన్యూ, మూడు ప్లేసులు కూడా జరుగుతుంది. ఎంపీడీఓ గారు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం అనేది చేశారు. మధ్యాహ్నం వీళ్ళకి భోజనం ఏర్పాట్లు కూడా చేయమన్నారు. పై నుంచి కమిషనర్ గారు ఆదేశాల ప్రకారం వీళ్ళందరూ కూడా ఈ విని అర్థం చేసుకుని తిరిగి వాళ్ళ గ్రామాల్లో ఎవరైతే ప్రజలు వ్యాక్సినేషన్ ముందుకు రాకుండా భయపడుతున్నారో వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి వ్యాక్సినేషన్ సక్రమంగా అమలు జరిగేలా చూసి వాళ్ళ గ్రామాన్ని ఈ కరోనా బాధ నుంచి రక్షించుకుంటారని ప్రభుత్వం ఎక్కువ ఉద్దేశం. డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ అలాగే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాధిత ఆయన వారు మాకు సహాయ సహకారాలు అందించడం జరిగింది.